జరిగింది ఆ కుటుంబానికి కలిసి వచ్చింది వాళ్ళకు ఉన్నటువంటి ఒక పాపులారిటీ ఒక ఫేమ్ ఒక ధనలక్ష్మి కలిసి రావటం విపరీతంగా ఆర్థికంగా కలిసి రావటం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు బెడ్ అంటే ఆడపిల్ల ఇంటికి వచ్చిన అంటే కోడలు వచ్చిందండి ఇంటికి కోడలు వచ్చింది అనేది కాన్సెప్ట్ ఈ కోడలుని అలాగే ఆ బెడ్ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అనే ఈ రెండింటిని లింక్ చేసి మాట్లాడటం అనేది అందులోనే ఒక దుర్మార్గం కనిపిస్తుంది మనకి ఇలా ఈ సామెతని బలంగా బయటకు మాట్లాడకపోయినా కానీ మన నరా నారాన ఈ భావజాలం ఇంకిపోవటం చేత దీన్ని ఎక్కడ ఎలా పడితే అలా వాడేస్తున్నారు దేనికి పడితే దానికి అన్వయించి మాట్లాడుతున్నారు ఈ అన్వయింపు ఒక వికృత కోణం ఇప్పుడు మనకు కనిపిస్తుంది మనం యూట్యూబ్లో చూసినా కానీ లేకపోతే బయట వెబ్సైట్స్లో చూసినా కానీ ఈ కృష్ణగారి కుటుంబంలో సంభవించినటువంటి వరుస విషాదాలు రమేష్ బాబు మరణము విజయ నిర్మల మరణము తర్వాత ఇందిరా గారి మరణము తర్వాత కృష్ణగారి మరణము ఈ నాలుగు మరణాలని లింక్ చేస్తూ ఈ మర ఈ వరుస మరణాలకి ఆ కుటుంబంలో జరిగినటువంటి వరుస మరణాలన్నిటికీ కారణంగా పవిత్ర లొకేషన్ మా గురించి మాట్లాడుతున్నారు చాలామంది ఇది కూడా బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ సామెత వికృత అన్వయింపే అంటే ఆవిడ వచ్చిన వేళ విశేషం మంచిది కాదు అంటున్నారంటే ఆవిడ్ని అధికారిక అంటే ధర్మపత్నిగా అంగీకరిస్తున్నట్టు ఆవిడ్లు ఒకవేళ ఆ సంబంధం నిన్నటి వరకు కాదు ఇది సహజీవనము అన్నారు అక్కడికి రావడమే తప్పని మాట్లాడారు కొంతమంది అసలు ఆయన చనిపోయినప్పుడు కృష్ణ గారు చనిపోయినప్పుడు ఆ డ్యాస్ మీద వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసి కనిపించడమే చాలా తప్పు దుర్మార్గంగా ఉంది అని మాట్లాడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అంటే ఏమిటిది ఇక్కడ ఇలాగా అని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడారు చాలామంది సామాజిక మాధ్యమాల్లోనూ మాట్లాడారు అలాగే వెబ్సైట్లో కూడా దాన్ని ఒక విశేషం కింద వార్త కింద రాసినటువంటి సందర్భం మనం చూసాం అయితే అది రాయటం అలా రాయటం ఎంత తప్పు ఇలా మాట్లాడటం కూడా అంతే తప్పు అలా రాయటం ఎందుకు తప్పు అంటున్నానంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కలిసి జీవించాలి అని అనుకున్నారు అనుకోవడం తప్పేం కాదు కదా ఆయన ఎవరైనా సరే ఎవరితోనైనా సరే కలిసి జీవించేటువంటి హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం సంబంధాలు ఎవరితోనైనా కలిపి ఉంచుకునేటువంటి రైట్ ఇండివిజువల్కి ఏ ఇండివిజువల్కైనా ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది ప్రపంచానికి మీ మీ అభిప్రాయాలకు తప్పేమో కానీ వాళ్ళిద్దరికీ తప్పని తప్పని అనుకోవాల్సిన అవసరం లేదు తప్పని చట్టం కూడా అనుకోవచ్చు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కలిసి వచ్చారు అక్కడికి అందులో తప్పేం లేదు దాన్ని ఒక విచిత్రమైనటువంటి విషయంగాను అపవిత్రంగాను చూడటం అనేది ఒక సాంప్రదాయవాదం తప్ప మరొకటి కాదు ఇలా దాన్ని ప్రపంచం వ్యతిరేకార్థంతో తీసుకుని మాట్లాడుకోవటంలో బూతుంది తప్ప అసలు యాక్చువల్గా అక్కడ వాళ్ళిద్దరూ రావటంలో ఏం లేదు తప్పేం లేదు మీరు అనుకోవటంలో అలా అలా ధ్వనించింది అది దానికి అదే అభిప్రాయాన్ని కలిగిన వాళ్ళు ఇప్పుడు ఈ బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ తరహాలో ఇప్పుడు ఆవిడ రావటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి ఆవిడ ఎంటర్ అయినటువంటి వేళ మంచిది కాదని మాట్లాడుతున్న వాళ్ళలో మెజారిటీ మళ్ళీ ఆ ముందు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు అంటే అసలు ఆడ వాళ్ళ గురించి మీ మీరు ఏం ఆలోచిస్తున్నారు ఒక ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది అంట అంటే పెళ్ళి అనేది ఒక సాంప్రదాయం దాన్ని గౌరవించి తీరాలి అక్కడ దానికి బైండోవర్ అయి ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఒక మనిషి తన ప్రయాణంలో ఇంకొక మనిషితో పొసకపోతే తనతో కలిసి ఉన్నటువంటి వ్యక్తితో కుదరకపోతే తనని వదిలేసి ఆ సంబంధాన్ని రద్దు చేసుకుని మరొక సంబంధంలోకి వెళ్ళటం తప్పేం కాదు అది కోర్టులు కూడా చెప్పిన మాటే ఇది నైతికంగా కూడా తప్పేం కాదు ఇద్దరూ కలిసి ఉండి విభేదాలతో కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయేదాకా తీసుకురాకుండా మనం కలిసి ప్రయాణించే పరిస్థితి లేదు కాబట్టి మనం విడిపోదాం నా అభిప్రాయాలతో కలిసి నా అభిప్రాయాలతో నా అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నటువంటి మనిషితో నేను తిరిగి నా సంబంధాన్ని కొనసాగిస్తాను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను అని అనుకుని దీన్ని ఈ బంధానికి ఇక్కడితో ఒక ముగింపు పలికి మరొక బంధంలోకి వెళ్ళటం తప్పేమీ కాదు తప్పు కాదనే విషయం చట్టం కూడా యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భం మనకు తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ గతంలో వాళ్ళకు ఉన్నటువంటి వైవాహిక బంధాలు కావచ్చు లేకపోతే మరొక బంధం కావచ్చు వాటిని సెటిల్ చేసుకుని వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఓపెన్ డయాస్ల మీద కలిసి కనిపించారు అలాగే ఇక్కడ కూడా కలిసి కనిపించారు ఇది తప్పేం కాదు అది దాన్ని ఒక దాన్ని ఒక వికృత అర్థంలోకి తీసుకెళ్ళి ఏమిటి పద్ధతి ఇక్కడ ఇద ఇప్పుడా మీరు ఇలా కలిసి కనిపించటం అన్న టోన్లో మాట్లాడటము అలాగే ఈ బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అనే కామెంట్ చేయటము ఆవిడ స్ట్రైట్గా అర్థ చేయటమే కాబట్టి సమాజంలో ఆడవాళ్ళకి మనం ఇస్తున్నటువంటి విలువ అలాగే పెళ్ళి అనేటువంటి దానికి దాని పట్ల మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు అంటే తిరోగమన అభిప్రాయాలు ఇవన్నిటికీ అర్థం పడుతున్నాయి ఈ స్టేట్మెంట్లు నేను కాబట్టి ఇప్పటికైనా మానవ సంబంధాలకు విలువనిచ్చి మనిషికి విలువనిచ్చి ఎవరి ప్రైవసీ ఉంటుంది ఎవరి వ్యక్తిగతమైనటువంటి ప్రైవసీ వారికి ఖచ్చితంగా ఉంటుంది వారి వారి జీవితము వారి నిర్ణయాలు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛని సామాజిక కట్టుబాటు అనే పేరుతో గదమాయించే లేకపోతే అజమాయిషి చేసే హక్కు ఎవరికీ లేదు అని తెలుసుకుని ప్రవర్తించటం మంచిది మాట్లాడటం మంచిది అనేది చెప్పడం కోసం మాత్రమే నేను ఆవిడ ఉదాహరణ తీసుకొచ్చాను తప్ప మరొకటి కాదు వాళ్ళు ఈ విషయం మాట్లాడాలి అనేటువంటి కోరికతో కాదు మాట్లాడటము అలాగే ఈ బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అనే కామెంట్ చేయటము ఆవిని స్ట్రైట్గా అర్థం చేయటమే కాబట్టి సమాజంలో ఆడవాళ్ళకి మనం ఇస్తున్నటువంటి విలువ అలాగే పెళ్ళి అనేటువంటి దానికి దాని పట్ల మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు అంటే తిరోగమన అభిప్రాయాలు ఇవన్నిటికీ అర్థం పడుతున్నాయి ఈ స్టేట్మెంట్లో నేను కాబట్టి ఇప్పటికైనా మానవ సంబంధాలకు విలువనిచ్చి మనిషికి విలువనిచ్చి ఎవరి ప్రైవసీ ఉంటుంది ఎవరి వ్యక్తిగతమైనటువంటి ప్రైవసీ వారికి ఖచ్చితంగా ఉంటుంది వారి వారి జీవితము వారి నిర్ణయాలు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛని సామాజిక కట్టుబాటు అనే పేరుతో గజమాయించే లేకపోతే అజమాయిషి చేసే హక్కు ఎవరికీ లేదు అని తెలుసుకుని ప్రవర్తించటం మంచిది మాట్లాడటం మంచిది అనేది చెప్పడం కోసం మాత్రమే నేను ఆవిడ ఉదాహరణ తీసుకొచ్చాను తప్ప మరొకటి కాదు వాళ్ళ ఈ విషయం మాట్లాడాలి అనేటువంటి కోరికతో కాదు